క్రిస్టోఫర్ నోలెన్ ఆ నేమ్ ఒక్కటి చాలు ఈ మూవీ చూడడానికి. ఒక ఇన్సెప్షన్, ఒక ఇంటర్స్టెల్లర్, బ్యాట్మెన్ సిరీస్, అలా చెప్పుకుంటూ పోతే ఒక్కో మూవీ ఒక్కో డైమండ్లా ఉంటుంది. నోలెన్ చేసిన మోస్ట్ రీసెంట్ మూవీ టెనెట్. టెనెట్ అనేది పాలెండ్రోమిక్ టైమ్ లైన్ పజిల్తో కూడిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇందులో టైం ట్రావెల్ ఉంటుంది, కానీ మనం చాలా మూవీస్లో చూసినట్టు కంప్లీట్ టైం ట్రావెల్ కాదు. అంటే డైరెక్ట్ పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళడం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇందులో టైమ్ ఇన్వర్షన్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే టైంలో వెనక్కి వెళ్ళడం. టైం ట్రావెల్ పాసిబుల్ అయితే పాస్ట్ మరియు ప్రెజెంట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోతాయి కాబట్టి ఒక క్లోజ్ లూప్లో రన్ అవుతూ ఉంటుంది. సో మీరు టైం ఇన్వర్షన్ చేస్తే మీరు మాత్రం నార్మల్గానే ఉంటారు, కానీ మీరు మీ రిటర్న్ పాయింట్కి వెళ్ళనంత వరకు మీ చుట్టూ ఉన్న వరల్డ్ మాత్రం రివర్స్లో ఉంటుంది. సో మీరు ఆబ్జెక్ట్స్ని టైంలో ఇన్వర్ట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్స్నే కాకుండా సపోజ్ మొత్తం ప్రపంచాన్ని ఇన్వర్ట్ చేస్తే ఏం జరుగుతుంది? అసలు టెనెట్ అంటే ఏంటి? టైం ఇన్వర్షన్ ఏంటి? టెంపరల్ పిన్సర్ మూమెంట్ అంటే ఏంటి? మూవీలో కొంతమంది ఆక్సిజన్ మాస్కులు ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఈ మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ రోల్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఎక్స్ప్లెనేషన్ చివరి వరకు చూసేయండి. అంత ఈజీగా అర్థమయ్యే మ్యాటర్ కాదు ఇది. సో ఈ మూవీలో సీన్స్ని మార్క్ చేసి పెట్టుకుందాం, లాస్ట్లో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇందులో మెయిన్ లీడ్స్ ఇద్దరు ఉంటారు. ఒకరు జాన్ డేవిడ్ వాషింగ్టన్, అవర్ హీరో. హీరోకి మూవీలో స్పెసిఫిక్ నేమ్ ఏముండదు, ప్రొటాగనిస్ట్ అని పిలుస్తారు. మనం హీరో అందాం. ఇంకా మరో మెయిన్ లీడ్ మన ట్వైలైట్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్, మూవీలో నీల్ అని పిలుస్తారు. ఓపెన్ చేస్తే యుక్రెయిన్లో ఉన్న నేషనల్ ఆపరే హౌస్లో ఒక ఎక్స్ట్రాక్షన్ ఆపరేషన్ జరుగుతుంది. హీరో ఒక సిఐఏ ఏజెంట్. హీరో అక్కడ ఉన్న ప్యాకేజ్ని కలెక్ట్ చేసుకోవడానికి వస్తాడు. వెంటిలేటర్స్ నుండి స్లీపింగ్ గ్యాస్ వదులుతారు. హాల్లో ఉన్న వాళ్ళందరూ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. హీరో మాత్రం ప్యాకేజ్ని కలెక్ట్ చేసుకుని యుక్రెయిన్ పోలీసులకు అప్పగిస్తాడు. ఆ హాల్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి హీరో ట్రై చేస్తాడు. టెర్రరిస్ట్ టీంలో ఉన్న ఒక వ్యక్తి హీరోతో ఫైట్ చేస్తుండగా ఎవరో మాస్క్లో ఉన్న పర్సన్ ఇన్వర్టెడ్ బుల్లెట్తో హీరోని సేవ్ చేస్తాడు. ఆ పర్సన్ ఎవరో, హీరోని అసలు ఎందుకు సేవ్ చేశాడో హీరోకి అర్థం కాదు. ఆ పర్సన్ బ్యాక్ ఒక ఆరెంజ్ కలర్ బ్యాండ్ ఉంటుంది. హీరో ఆ హాల్లో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేస్తాడు, కానీ ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్కి దొరికేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఒక రైల్వే ట్రాక్ మీద దెబ్బలతో ఉంటాడు. హీరో పనిచేస్తున్న టీం గురించి చెప్పమని టార్చర్ చేస్తుంటారు. హీరో వాళ్ళ నుండి తప్పించుకోవడానికి సైనైడ్ పిల్ని మింగేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో సేఫ్గా ఒక బెడ్ మీద ఉంటాడు. అక్కడున్న పర్సన్ ఇదంతా హీరో పనిచేస్తున్న సీక్రెట్ ఆర్గనైజేషన్ హీరోకి పెట్టిన ఒక టెస్ట్ అని, ఆ సైనైడ్ పిల్ ఫేక్ అని చెప్తాడు. ఆ పర్సన్ హీరోకి టెనెట్ గురించి చెప్తాడు. ఫ్యూచర్లో చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది అని, టెనెట్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి అని చెప్పి అంతకుమించి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఒక సైంటిస్ట్ హీరోకి టైం ఇన్వర్షన్ గురించి చెప్తుంది. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తుంది. ఫ్యూచర్లో సైంటిస్ట్ ఇన్వర్టెడ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి పాస్ట్లోకి పంపిస్తున్నారని చెప్తుంది. ఫ్యూచర్లో సైంటిస్ట్ ఆబ్జెక్ట్స్ యొక్క ఎంట్రోపీని రివర్స్ చేసే అల్గారిథమ్ని కనిపెడతారు. ఎంట్రోపీ అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్జీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. ఎంట్రోపీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ చేయడం కష్టం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఎండలో ఐస్ క్రీమ్ ఎప్పుడు కరిగిపోతుంది, అది ఎప్పుడు దాని ఒరిజినల్ పొజిషన్కి తిరిగి రాలేదు. సో సైంటిస్ట్ టైమ్ ఇన్వర్షన్ అనే కాన్సెప్ట్ని కనిపెట్టి ఎంట్రోపీని రివర్స్ చేస్తారు. దాని గురించి తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అప్పుడే హీరో ఆపరా హౌస్లో తనని సేవ్ చేసిన పర్సన్ ఇన్వర్టెడ్ బుల్లెట్ యూజ్ చేశాడని తెలుసుకుంటాడు. హీరో ఆ బుల్లెట్స్ ముంబైలో తయారు చేస్తున్నారని తెలుసుకుని ముంబై వెళ్తాడు. ఇక్కడే మన రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంట్రన్స్. ఏజెంట్ నీల్ హీరోకి పరిచయం అవుతాడు. అక్కడ వెపన్స్ బిజినెస్ చేస్తున్న సంజయ్ సింగ్ వైఫ్ ప్రియాని కలుస్తారు. ప్రియా తను బుల్లెట్స్ని ఆండ్రూ సేటర్ అనే పర్సన్కి సప్లై చేస్తుంది, కానీ తను నార్మల్ బుల్లెట్సే అమ్ముతుందని, సేటరే వాడిని ఇన్వైట్ చేస్తున్నాడని చెప్తుంది. సేటర్ని కలవడానికి మైకెల్ అనే వ్యక్తి హెల్ప్ చేస్తాడని చెప్తుంది. సేటర్ని తన వైఫ్ ద్వారా కలుసుకోవచ్చని మైకెల్ హీరోకి చెప్తాడు. సేటర్ వైఫ్ పేరు క్యాట్. సేటర్ అండ్ క్యాట్ అప్పటికే విడిపోయి ఉంటారు. క్యాట్ ఒక ఆర్ట్ అప్రైజర్. తనకి తెలియకుండా ఒక ఫోర్జరీ చేయబడిన గోయా డ్రాయింగ్ని సేటర్కి అమ్ముతుంది. అది ఫోర్జర్ అని తెలుసుకున్న సేటర్ క్యాట్ని బ్లాక్మెయిల్ చేసి క్యాట్ని తన సన్ని కంట్రోల్లో ఉంచుకుంటాడు. క్యాట్ తన సన్ని స్కూల్ దగ్గర కలుస్తుంది. క్యాట్ సన్ పేరు మ్యాక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. హీరో క్యాట్ని లండన్లో కలుస్తాడు. తన్ని సేటర్కి పరిచయం చేస్తే ఈ ప్రాబ్లం నుండి సేవ్ చేస్తాను అని అంటాడు. అప్పుడు క్యాట్ వియట్నాంలో జరిగిన హాలిడే టూర్ గురించి హీరోకి చెప్తుంది. సేటర్ ఉన్న బోట్లో నుండి ఎవరో అమ్మాయి డైవ్ చేయడం చూసా అని, తర్వాత సేటర్ కూడా అక్కడ కనిపించలేదు అని చెప్తుంది.
నెక్స్ట్ హీరో క్యాట్ని స్కూల్ దగ్గర కలుస్తాడు. రోటాస్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించిన ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక బిల్డింగ్లో ఆ పెయింటింగ్ ఉందని సేడర్ అప్పుడప్పుడు ఆ బిల్డింగ్కి వస్తుంటాడని క్యాట్ హీరోకి చెప్తుంది. స్విస్ బ్యాంక్లో మనీ ఎలా దాచుకుంటారో ఓస్లో ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్రీ పోర్ట్లో ట్యాక్స్లు ఏమి కట్టకుండా ఆర్ట్స్ని దాచుకోవచ్చని చెప్తుంది. సో ఆ పెయింటింగ్ లేకుండా చేస్తే క్యాట్ని సేటర్ నుండి సేవ్ చేయొచ్చని హీరో అనుకుంటాడు. సో ప్లాన్ ప్రకారం ఒక పెద్ద ప్లేన్ని క్రాష్ అయ్యేలా చేస్తాడు. పెయింటింగ్ గురించి వెతుకుతుండగా హీరోకి టర్న్ స్టైల్ కనిపిస్తుంది. టర్న్ స్టైల్ని యూజ్ చేసే టైం ఇన్వర్షన్ చేస్తారు. టర్న్ స్టైల్లో రెండు దారులు ఉంటాయి, ఒకటి ఫార్వర్డ్ టైం, ఇంకొకటి ఇన్వర్టెడ్ టైం. ఎవరైనా టర్న్ స్టైల్లో ఇన్వర్ట్ అయితే మళ్ళీ తిరిగి టర్న్ స్టైల్కి వచ్చి నార్మల్ అవ్వాలి. అప్పటికి హీరోకి ఆ టర్న్ స్టైల్ గురించి ఏం తెలియదు. అందులో నుండి ఇద్దరు మాస్క్లు వేసుకున్న పర్సన్స్ వస్తారు. అందులో ఒకరు ఇన్వర్టెడ్గా మూవ్ అవుతుంటాడు, వాడు హీరోతో ఫైట్ చేస్తాడు. ఇంకొకడు నార్మల్గానే మూవ్ అవుతుంటాడు, నీల్తో ఫైట్ చేస్తాడు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే. నెక్స్ట్ సీన్లో ప్రియా హీరోకి టర్న్ స్టైల్ గురించి చెప్తుంది. స్టార్టింగ్ సీన్లో ఓపెరా హౌస్లో ప్లుటోనియంని దొంగిలించడానికి ట్రై చేసింది సేటర్ మనుషులే. సో ఇప్పుడు యుక్రేనియం సెక్యూరిటీ సర్వీసెస్లో ఉన్న ప్లుటోనియం 241 సేటర్కి కావాలి. 1 వీక్లో దాన్ని టాలెన్కి షిఫ్ట్ చేస్తున్నారు. హీరో సేటర్కి హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలి, సేమ్ టైం 241 సేటర్కి దొరకకుండా చేయాలి. పెయింటింగ్ కాలిపోయిందని హీరో క్యాట్కి చెప్తాడు. సేటర్ని కలవడానికి క్యాట్ హీరోని తీసుకెళ్తుంది. ఫైనల్గా హీరో సేటర్తో ప్లుటోనియం కోసం డీల్ సెట్ చేసుకుంటాడు. 241ని టాలెన్కి షిఫ్ట్ చేస్తుండగా యుక్రెయిన్ పోలీసుల దగ్గర నుండి హీరో ఒక ఆరెంజ్ బాక్స్ని దొంగిలించి ఓపెన్ చేసి చూస్తే అందులో ప్లుటోనియం ఉండదు, హీరో స్టార్టింగ్లో కలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ లాంటిదే ఉంటుంది. అప్పుడే సేటర్ ఒక రివర్స్లో వెళ్తున్న కారులో వచ్చి బాక్స్ ఇవ్వమని, లేకపోతే క్యాట్ని చంపేస్తానని హీరోని బెదిరేస్తాడు. ఇక్కడ మనం చూస్తే సేటర్ మాస్క్ పెట్టుకుంటాడు, అంటే సేటర్ ఇన్వర్టెడ్ అయి ఉంటాడు. హీరో ఖాళీ బాక్స్ ఇస్తాడు. ఇక్కడ ఒక కారు ఉంది కదా, ఇదే మార్క్ 5. హీరో క్యాట్ని సేవ్ చేస్తుండగా సేటర్ మనుషులు వచ్చి హీరోని టర్న్ స్టైల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. టర్న్ స్టైల్లో 2 డోర్స్ ఉంటాయి. హీరో ఫార్వర్డ్ టైంలో ఉంటాడు, రెడ్ కలర్ అంటే ఫార్వర్డ్ టైం. సేటర్ అండ్ క్యాట్ ఇన్వర్ట్ అయి ఉంటారు బ్లూ కలర్. ఇన్వర్టెడ్ అయిన సేటర్ 241 ఇవ్వకపోతే క్యాట్ని చంపేస్తానని బెదిరిస్తాడు. సేటర్ వాయిస్ కూడా రివర్స్ అవుతుంది. క్యాట్ని గన్తో స్టమక్ మీద కాలుస్తాడు. సో హీరో ఆ కారులో ఉందని అబద్ధం చెప్తాడు. అది అబద్ధం అని తెలుసుకున్న ఫార్వర్డ్ టైంలో ఉన్న సేటర్ హీరోని బెదిరిస్తుండగా ఇందులో నీల్ టెనెట్ ఫోర్స్ని అక్కడ తీసుకుని వచ్చి హీరోని సేవ్ చేస్తాడు. ఇక్కడ మీకు డౌట్స్ రావచ్చు, అసలు హీరో మరియు నీల్ 241 దొంగిలించే సీన్లోకి ఇన్వర్టెడ్ అయిన సేటర్ ఎలా వచ్చాడు. టెనెట్ ఫోర్స్లో ఉన్న ఐవ్స్ టెంపరల్ ఫిన్సర్ మూమెంట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని యూజ్ చేసుకునే సేటర్ తన మనుషుల్లో సగం మంది ప్రజెంట్ టైంలో ఫార్వర్డ్గా మూవ్ అవుతుంటారు, అంటే వాళ్ళు హీరోతో ఉంటారు. మిగతా వాళ్ళు ఇన్వర్ట్ అయ్యి ఫ్యూచర్ నుండి వస్తారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుంది కదా, దానికి అకార్డింగ్గా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. క్యాట్కి తగిలిన బుల్లెట్ ఇన్వర్టెడ్ కాబట్టి తను ఎక్కువసేపు బ్రతకదు, ఎందుకంటే ఇన్వర్షన్లో ఉంటుంది కాబట్టి నార్మల్ బుల్లెట్ డ్యామేజ్తో పాటు రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో హీరో నీల్ అండ్ క్యాట్ ఇన్వర్ట్ అయ్యి క్యాట్ని సేవ్ చేద్దాం అనుకుంటారు. టైం ఇన్వర్షన్లో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లంగ్స్ వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అందులోకి గాలి వెళ్ళదు, ఎందుకంటే గాలి రివర్స్లో ఉంటుంది, అందుకే ఆక్సిజన్ మాస్క్లు పెట్టుకుంటారు. ఒకవేళ మనకి పాస్ట్లో ఉన్న మనం కనిపిస్తే ప్రొటెక్టివ్ సూట్స్ వేసుకోకుండా దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మన ఓన్ పార్టికల్స్ మనకి దగ్గరికి వస్తే చనిపోతాం. ఇన్వర్షన్లో ఉన్నాం కాబట్టి ఫైర్ ఐస్లా అయిపోతుంది. గ్రావిటీ నార్మల్గానే ఉంటుంది, కానీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం రివర్స్లో ఉంటుంది, అంటే కనిపించేవి వినిపించేవి అన్నీ రివర్స్లో ఉంటాయి. ఇన్వర్ట్ అయిన వాళ్ళకి నార్మల్ అవ్వాలంటే టర్న్ స్టైల్ కావాలి. సో ఫ్రీ పోర్ట్లో 1 వీక్ ముందు చూసిన టర్న్ స్టైల్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంతలో హీరో సేటర్ని ఆపడానికి కార్ చేజ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు, ఎందుకంటే హీరో చెప్పింది అబద్ధం అని తెలిస్తే సేటర్ క్యాట్ని చంపేస్తాడేమో అని. సేటర్ని ఆపడానికి కార్లో వెళ్తాడు. ఇక్కడే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. మన మార్క్ 5 గుర్తుంది కదా, ఇన్వర్ట్ అయిన కారులో వచ్చింది హీరోనే. అది పాస్ట్లో ఉన్న హీరోకి కూడా తెలుసు. అందుకే సేటర్కి బాక్స్ ఇచ్చే ముందు ఆ ప్యాకేజ్ని ఇన్వర్ట్ అయి వచ్చిన హీరో కారులో పడేస్తాడు. హీరో ఇన్వర్ట్ అయి ఉన్నాడని తెలిసిన సేటర్ 241 తీసుకుని హీరో ఉన్న కార్ని పేల్చేస్తాడు. సో హీరో ప్యాకేజ్ సేటర్కి దొరకకుండా చేద్దామనుకుని తనే దొరికిలా చేస్తాడు. హీరో ఇన్వర్షన్లో ఉండడం వల్ల ఫైర్ కాస్త ఐస్గా మారిపోతుంది. హీరో నీల్తో సేటర్ ఆ బాక్స్ పట్టుకు వెళ్ళిపోయాడని చెప్తాడు. అప్పుడే నీల్ హీరోకి అల్గోరిథం గురించి చెప్తాడు.
ఫ్యూచర్లో సైంటిస్ట్ ఆబ్జెక్ట్స్నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని ఇన్వర్ట్ చేసి ఒక ఆల్గోరిథంని కనిపెడతారు. అది యూజ్ చేసి వరల్డ్ మొత్తం ఇన్వర్ట్ చేస్తే పాస్ట్ అంతా చెరిగిపోతుంది. పాస్ట్ లేకపోతే ఫ్యూచరే ఉండదు. మన గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్లాగా. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ గురించి టైం ట్రావెల్ సిరీస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. సో అలా జరగకూడదని ఆల్గోరిథంని 9 పార్ట్స్ చేసి పాస్ట్లో దాచేస్తారు. 241 అందులో ఒక పార్ట్. అవెంజర్స్లో ఇన్ఫినిటీ స్టోన్స్ 6 ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ 9 పార్ట్స్ ఉన్నాయన్నమాట. సో హీరో అండ్ నీల్ క్యాట్ని తీసుకుని టాన్షెల్ దగ్గరికి వెళ్తుండగా పాస్ట్లో ఉన్న హీరోతో ఫైట్ చేస్తారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, పాస్ట్లో ఫైట్ జరుగుతున్నప్పుడు ఇన్వర్ట్ అయిన హీరోని నీల్ చూస్తాడు బట్ చెప్పడు. ఫైనల్గా టాన్షెల్లోకి వెళ్ళి ముగ్గురు నార్మల్ అయిపోతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ముగ్గురు 1 వీక్ పాస్ట్లో ఉంటారు. అది ఎలా అంటే, సపోజ్ మీరు 6 PM ఒక 1 అవర్ ఇన్వర్ట్ అయ్యారు అనుకుందాం. మీకు 1 అవర్ మొత్తం ఇన్వర్ట్ అవుతుంది, అంటే 6, 5:59, 5:58 అలా 5 వరకు. సో ఫైనల్గా మీ పని అయ్యాక 5కి మీరు మళ్ళీ టర్న్స్టైల్ యూజ్ చేసి నార్మల్ అయితే మీరు 5 PM నుండి మళ్ళీ కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ సీన్లో హీరో పాస్ట్లో ఉన్న ప్రియాని కలుస్తాడు. ఫ్యూచర్లో ఉన్న ప్రియా థియేటర్కి 241 దొరికేలా ఎందుకు హెల్ప్ చేయమందో అడుగుతాడు. థియేటర్ ఆల్గోరిథంని కనిపెట్టి అన్ని పార్ట్స్ రీఅసెంబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్తుంది. థియేటర్కి 241 దొరికేలా ఎందుకు చేశారంటే, అప్పుడు థియేటర్ 9 పార్ట్స్ అసెంబుల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడే కదా మిగతా 8 పార్ట్స్లు ఎక్కడ దాచిపెట్టారో తెలిసేది. ఈ ప్రాసెస్లో క్యాట్కి, క్యాట్స్ అండ్ మ్యాక్స్కి ఏం జరగకూడదని ప్రియా దగ్గర మాట తీసుకుంటాడు హీరో. పెనెట్ అనేది గతంలో కాదు, భవిష్యత్తులో కనబెడతారు అని చెప్తుంది. థియేటర్ తన చేతికి ఒక ఫిట్నెస్ ట్రాకర్ ఉంటుంది. సో థియేటర్ని చంపేస్తే ఆల్గోరిథం యాక్టివేట్ అయ్యి ప్రపంచం అంతమవుతుంది అని నీల్ చెప్తాడు. అప్పుడే వాళ్ళకి అసలు నిజం తెలుస్తుంది. థియేటర్కి ఒక క్యాన్సర్ ఉంటుంది, అది నయం కాదు. సో తను చనిపోతే అందరినీ తనతోనే తీసుకువెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎలా అంటే మన మగధీర మూవీలో రణవీర్ లాగా, నాకు దక్కనది ఎవరికి దక్కకూడదు అని. థియేటర్ తను హ్యాపీగా చనిపోవాలి అనుకుంటాడు. తను చనిపోగానే స్టాల్క్ 12లో ఉన్న బాంబ్ ట్రిగర్ అయ్యి అక్కడ హైపో సెంటర్లో ఉన్న ఆల్గోరిథంని యాక్టివేట్ చేయాలి అన్నది థియేటర్ ప్లాన్. థియేటర్ చనిపోవడానికి వియట్నాంలో తను ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్ చూస్ చేసుకుంటాడు. సో హీరో అండ్ టీమ్ థియేటర్కి తెలియకుండా ఆ ఆల్గోరిథం ఉన్న లొకేషన్కి వెళ్ళి దాన్ని తీయాలి. ఒకవేళ థియేటర్కి వీళ్ళు స్టాల్క్ 12కి వెళ్ళారు అని తెలిస్తే వెంటనే సూసైడ్ చేసుకుంటాడు. సో థియేటర్ని డిస్ట్రాక్ట్ చేయడానికి క్యాట్ అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మన హీరో నీల్ అండ్ టీమ్ స్టాల్క్ 12కి వెళ్తారు. ముందు మనం మాట్లాడుకున్న టెంపరల్ పిన్సర్ మూమెంట్ని ఇక్కడ యూజ్ చేస్తారు. ఎలా అంటే, టీమ్ మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, బ్లూ టీమ్ మరియు రెడ్ టీమ్. రెడ్ టీమ్ ప్రెజెంట్ టైంలో ఉంటారు, అంటే ముందుకు వెళ్తుంటారు. బ్లూ టీమ్ మాత్రం ఇన్వర్ట్ అయ్యి వెనక్కి వెళ్తుంది. హీరో మరియు ఐవ్స్ ఇద్దరు రెడ్ టీంలో ఉంటారు. మన నీల్ మాత్రం బ్లూ టీంలో ఇన్వర్ట్ అయి ఉంటాడు. బట్ ఫైట్ మధ్యలో హీరోకి హెల్ప్ చేయడానికి ఇన్వర్ట్ అయ్యి మళ్ళీ ప్రెజెంట్ టైంలోకి వచ్చేస్తాడు. బ్లూ టీమ్ ఇన్వర్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఏం జరిగిందో ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెడ్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మానిటర్ చేస్తుంటారు. హీరో ఐవ్స్ ఇద్దరు ఆల్గోరిథంని అసెంబ్బుల్ చేసి ఉంచిన హైపో సెంటర్కి వెళ్తారు. అక్కడ ఉన్న డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. బ్లూ టీంలో ఉన్న ఇన్వర్టెడ్ పర్సన్ హెల్ప్తో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. హీరో ఆ ఆల్గోరిథంని తీసుకునే టైంలోనే క్యాట్ థియేటర్ మీద ఉన్న కోపంతో నీళ్ళలో తోసి చంపేస్తుంది. దూరంగా బోట్లో అక్కడికి వస్తున్న పాస్ట్లో ఉన్న తను చూసి తను కూడా వాటర్లోకి దూకేస్తుంది. పాస్ట్లో ఎవరో అమ్మాయి థియేటర్ ఉన్న బోట్ నుండి దూకడం చూసింది కదా, అది తన ఫ్యూచర్ సెల్ఫ్. థియేటర్ చనిపోవడంతో అక్కడున్న బాంబ్ యాక్టివేట్ అవుతుంది. హీరో అండ్ టీమ్ బాంబ్ పేలేలోపు అక్కడ నుండి ఆల్గోరిథంని తీసేయాలి. ఆ టైంలోనే బ్లూ టీంలో ఉన్న నీల్ నార్మల్ అయ్యి ట్రక్లో వచ్చి వాళ్ళని బయటపడేస్తాడు. ఆల్గోరిథం దాచిపెడదామని దాన్ని 3 పార్ట్స్ చేసి చెరొక పార్ట్ తీసుకుంటారు. నీల్ మాత్రం తన పార్ట్ని కూడా హీరోకి ఇచ్చేసి హైపో సెంటర్ దగ్గర ఆ డోర్ని టైంకి ఓపెన్ చేయడానికి హెల్ప్ చేసింది తానేనని చెప్తాడు. నీల్ వెళ్ళిపోతుండగా నీల్ బ్యాగ్ ఉన్న ఆరెంజ్ కలర్ బ్యాండ్ని హీరో చూస్తాడు. స్టార్టింగ్ సీన్లో ఆపెరా హౌస్లో ఇన్వర్ట్ బుల్లెట్తో హీరోని సేవ్ చేసింది నీలే అని హీరోకి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు హీరో నీల్ని తను ఎవరు రిక్రూట్ చేసుకున్నారో అడుగుతాడు. అప్పుడు నీల్ నువ్వే అని చెప్తాడు. సో హీరోనే ఫ్యూచర్లో టెనెట్ స్టార్ట్ చేసి నీల్ని రిక్రూట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ప్రియా లూజ్ ఎండ్స్ని క్లోజ్ చేసి మళ్ళీ లూప్ క్రియేట్ అయ్యేలా చేయడానికి క్యాట్ని చంపడానికి స్కూల్ దగ్గరకు వస్తుంది. హీరో ప్రియాని చంపేసి క్యాట్ని సేవ్ చేస్తాడు. ది ఎండ్. మనం పెట్టుకున్న అన్ని మార్క్స్కి సొల్యూషన్ దొరికింది కానీ మార్క్ 2కి చెప్పలేదు కదా. అదేంటంటే,
క్యాట్స్ అండ్ మ్యాక్సే ఫ్యూచర్లో నీలయ్యి రాక్షసుడైన తన ఫాదర్ నుండి ప్రపంచాన్ని కాపాడుతాడు. జస్ట్ ఇది ఒక థీరీ మాత్రమే, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పడానికి నోలన్ మూవీలో అన్ని క్లూజ్ ఏం వదలలేదు. మూవీ సింగిల్ లైన్లో చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి, జస్ట్ ఫీల్ ఇట్. యా, దట్స్ ద వీడియో గైస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సైన్ ఆఫ్ ఇండియా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.